హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే పెసరట్టు ఎలా చేయాలో చూపెడతాను ఫ్రెండ్స్, ఓకేనా? మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడైతే నేనైతే పెసరట్టుకు ముందుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేస్తామో చూడండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ రేషన్ బియ్యము, మనం ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు, రేషన్ బియ్యం అందరికి అవైలబుల్గా ఉండవు కాబట్టి ఏ రైస్ అయినా తీసుకోవచ్చు, మనం రెగ్యులర్గా అన్నానికి యూజ్ చేసే రైస్ అయినా పెట్టుకోవచ్చు అండి. అలాగే ఒక కప్పు రేషన్ బియ్యానికి 2 కప్పులు పెసర్లండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి, బ్రేక్ఫాస్ట్ రెసిపీ, ఓకేనా? అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు అండి, ఓకేనా? వీటిని శుభ్రంగా కడుగుదాము. ఓకే అండి, ఇలా శుభ్రంగా కడుక్కొని ఇంకా వీటిని వాటర్ పోసి నానబెట్టుకుందాము. ఇవి ఒక 10 అవర్స్ లేకపోతే నైట్ 12 అవర్స్ అయినా నానబెట్టుకుంటే మంచిగా వస్తాయండి మనకు పెసరట్లు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీటిని నాననిద్దాం. నానిన తర్వాత మిక్సీకి వేద్దాం, అది వేసేటప్పుడు కూడా నేను మీకు చూపెడతాను, ఓకేనా? ఇప్పుడు మనకు ఇలా నానేయండి, ఓకేనా? వీటిని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి నానినాక. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము మిక్సీ జార్లో ఇవి వేసుకోవాలండి, మనం నానబెట్టుకున్న పెసరట్టు బియ్యము వేసుకోవాలి, ఓకేనా? వేసుకొని చూడండి ఎంత బాగా నానాయో, ఎంత బాగా నానబెట్టుకోవాలంటే మనకు పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది, ఓకేనా? అలాగే 4 పచ్చిమిరపకాయలు, మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, ఓకేనా? పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క, వేసుకొని కొంచెం అంత సాల్ట్, అంటే కొంచెం అంత అంటే రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. అలాగే మంచి కలర్ వస్తాయి కదా పెసరట్టు, అంటే పెసరట్టు లెక్కనే ఉండాలి. పెసరట్టు కలర్కి కొంచెం అంత చిటికెడంత పసుపు వేసుకుంటే మంచి కలర్ పెసరట్టు కలర్ వస్తాయి, ఓకేనా? ఇంకా వీటిని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. సేమ్ మనకు దోశ రెసిపీ ఎలా ఉంటుందో, బటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకుందాం, ఓకే? అలా మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు పిండి ఇందులో పోసుకోవాలి. చూడండి మనకు ఇలా ఉండాలి పిండి, బటర్ అనేది, ఓకేనా? పిండి మనకు ఇలా ఉండేటట్టు చూసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు మనం పిండి ఈ బటర్ని అయితే పక్కకు పెట్టేసి ఇంకా స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకుందాము, ఓకేనా? ఇవి ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇంకా దోశ ప్యాన్ మీద ఒక చుక్క నూనె వేసుకొని ఇలా మొత్తం ఇలా ఉల్లిగడ్డతో తోడుచుకోవాలండి, ఓకేనా? అప్పుడు మనకు సాఫ్ట్గా వస్తాయి దోశలు, ఓకేనా? ఇప్పుడు గుంట గరిటె తీసుకొని కూర చేసుకుని గరిటెకండి, ఇట్లా ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్నాక ఇలా మెల్లగా తిప్పుకోవాలి. తిప్పుతుంటే మనకు రౌండ్గా వస్తాయండి, ఓకేనా? మధ్యలో కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మధ్యలో అంత వేసినాక లాస్ట్కి ఇలా మధ్యలో తిప్పుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి, స్పూన్ తోటి ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఇట్లా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాక ఇంకా దీన్ని తీసుకోవాలి. చూడండి ఈజీగా వస్తుందండి. ఒకటే సైడ్ కాల్చుకోవాలి, 2 వైపులా కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నెక్స్ట్ కూడా ఆనియన్ ఆయిల్ వేయకుండానే ఆనియన్తో ఇట్లా వేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ ఇదంతా కదా ఇది ఇలా తీసేయాలి, ఓకేనా? లేకపోతే ఇలా స్పూన్తో అయినా తీయచ్చు ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి, సింపుల్ రెసిపీ, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కూడా.
వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనకు దోశలు అయితే రెడీ అయినాయి. ఇంకా అండి వెరీ సింపుల్ దోశలు అంటున్న పెసరట్టు వేసుకోవడం ఎంత సింపుల్ అని తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకే వెరీ సింపుల్ ఇట్లా పిండి వేసి ఇలా తిప్పుకోవడమే అంతే అండి. ఓకేనా, ఓకే అండి, ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియో కోసం ఈ వీడియో మొత్తం చూసి నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.